కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తే అది నమ్మశక్యంగా అనిపించదు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది సాధ్యమవుతుందా ఇది అవుతుందా అని అనిపిస్తుంది కేసీఆర్ గారు ఏం చేసినా ఏ ఛాలెంజ్ తీసుకున్నా మొదలు అట్లే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం సాధిస్తాను అని కేసీఆర్ గారు బయలుదేరిన నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది నమ్మలేదు అవుతుందా అయ్యే పనేనా ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుతుందా అనుకున్నారు కానీ తెలంగాణ సాధించడమే కాదు సాధించిన తెలంగాణను ఈరోజు తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పేపర్లో కూడా ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ అని ఇవాళ భారత ప్రభుత్వమే స్వయంగా గుర్తిస్తా ఉంది అది మాత్రమే కాదు కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టు తలపెడితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతాం అది కూడా ఐదేళ్లలో కడతామంటే ఎవరు నమ్మలేదు ఎందుకంటే మన దేశంలో ఒక ప్రాజెక్టు మొదలైంది అంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ముఖ్యమంత్రులు మారుతారు కానీ ఒక్క ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబట్టి ఐదేళ్ల లోపల ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇస్తాను ఇంటింటికి నీళ్ళు ఇస్తాను డెబ్బై ఐదేళ్ల భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ముఖ్యమంత్రి చేయని పని నేను చేస్తాను అన్నప్పుడు కూడా ఎవరు నమ్మలేదు అవుతుందా అన్నారు ఇదేదో ఓట్ల కోసం చెప్తున్న మాట అన్నారు కానీ ఆ పని కూడా పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అశా అపరిష్కృతంగా దశాబ్దాల నుంచి పేరుకుపోయి ఉన్న సమస్యలు నల్లగొండలో ఫ్లోరైడ్ కావచ్చు పాలమూరులో వలసలు కావచ్చు ఇంకా వేరే చోట్ల వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ఈరోజు మీ సమస్య ఎట్లా అయితే ఉందో పద్దెనిమిది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య సమస్య ఇప్పుడు నా పక్కన యజ్ఞమల్లేశం గారు ఎమ్మెల్సీ గారు చెప్తా ఉన్నారు అన్నా మేము తిరగని మంత్రి కార్యాలయం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నాడు ధర్మాన ప్రసాదరావు చుట్టూ ఇంకా ఎవరెవరో మంత్రుల పేర్లు చెప్పినాడు వాళ్ళందరి చుట్టూ తిరిగినాం అందరూ విన్న వాళ్లే చెప్పిన వాళ్ళే కానీ పని మాత్రం జరగలేదన్న కానీ ఫైనల్ గా ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో అయింది చాలా సంతోషం అనే మాట యజ్ఞమల్లేశం గారు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి పరిష్కారం చేసుకున్నాం ఎల్బీ నగర్ ఒక్క నియోజకవర్గమే మీరు తీసుకుంటే ఏం ఒరిగింది ఎల్బీ నగర్కి తొమ్మిదేళ్లల్లో తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఒకసారి మీ ఫ్లైఓవర్లు చూడండి ఒకసారి మీ అండర్ పాస్లు చూడండి ఇక్కడ పరిష్కారమైన కరెంటు సమస్య చూడండి ఇక్కడ పరిష్కారమైన మంచినీటి సమస్య చూడండి ఇప్పుడే వారు చెప్పినట్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వరదలు వస్తే ఇక్కడ ఈ ప్రాంతం అతలాకుతలమైంది ఇవాళ కొంత రిలీఫ్ వచ్చింది మొత్తం అయిపోయిందని నేను అంటలేను మొత్తం అయిపోయింది ఎల్బీనగర్ మొత్తం భూతల స్వర్గం అయిపోయింది లేదా తెలంగాణ మొత్తం భూతల స్వర్గం అయిందని నేను అనట్లేదు సమస్యలు ఎప్పటికీ ఉంటాయి మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి ఇక్కడ బుర్రలో మీటర్ తిరుగుతున్నంత కాలం ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకో సమస్య ముందుకు వస్తుంది అయిపోవు కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఇవాళ అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ మహానగరంలో ఉన్నవి పేద ప్రజలకు కేవలం మూడే మూడు దవాఖానాలు గాంధీ ఉస్మానియా నిమ్స్ ఈ మూడు తప్ప ఇంకోటి కట్టలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా వచ్చిన తర్వాత ఈరోజు కొత్తగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టి ఒక్కొక్క చోట రెండు రెండు వేల పడకలతో ఈరోజు మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో బ్రహ్మాండమైన కొత్త హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది మరొక వైపు సనత్ నగర్ లో మరొక వైపు గచ్చిబోలిలో మరొక వైపు అల్వాలలో నగరానికి నాలుగు వైపులా నాలుగు చోట్ల రెండు వేల పడకల చొప్పున ఆసుపత్రులు నగరం నడిబొడ్డున ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దానిలో మరొక రెండు వేల పడకలు జత చేసి కొత్తగా పదివేల పడకలు పేదవారి కోసం పేదవారి సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఏర్పాటు చేసి భవిష్యత్తులో యాభై ఏళ్ళు వంద ఎంత అవసరం పడ్డా అవన్నీ చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం పది జిల్లాల తెలంగాణ ముప్పై మూడు జిల్లాలైంది భారతదేశంలో ఎక్కడా లేదు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఎక్కడా లేదు ఇవాళ మన పిల్లలకు వైద్య విద్య అందించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో మీ రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజు మీ పక్కనే ఉన్న కందుకూరులో పెట్టబోతా ఉన్నారు తప్పకుండా అది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నా ఈ రకంగా ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మెడికల్ కాలేజ్ మంచినీరు సాగునీరు కరెంటు సమస్య పరిష్కారం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో పెండింగ్ సమస్యల పరిష్కారం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కోసం ఇటు ఎస్ఆర్డిపి కానీ వరద వరద నివారణ కోసం గాని కానీ విధంగా మెరుగైన ప్రజాన రవాణా ప్రజా రవాణా కోసం మెట్రో కానీ ఇట్లా సుదీర్ఘ కాలంగా ఎన్నో ఇష్యూస్ని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఇంటర్వ్యూల్లో మాట్లాడినా ఇంకో చోట మాట్లాడినా నేను ఒకటే చెప్తా ఉంటా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఒకసారి మాకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మొ ఒక ఆరు నెలల పాటు రాజకీయాలు చేస్తే చాలు మిగతా నాలుగున్నర సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఏం కావాలి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప మిగతా సమస్యలు మిగతా రాజకీయాలు ఇళ్ళ వేళల ఇరవై నాలుగు గంటలు చేయాల్సిన అవసరం లేదు మేం బలంగా నమ్మేది ఒకటే పని చేసే ప్రభుత్వాన్ని పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు ఖచ్చితంగా తిరిగి గెలిపించుకుంటారనే విశ్వాసం మాకుంది అందుకే ఆ నమ్మకంతోనే ఈరోజు మెట్రో కోసం నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించినా ఆ విశ్వాసంతోనే రూపొందించినాం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు మూడవసారి దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అద్భుతంగా రూపొందిద్దుకుంటుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కొన్ని సమస్యలు ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేయాలన్నారు కొన్ని జోన్ చేంజెస్ చెప్పినారు అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పారు పద్దెనిమిది వేల కుటుంబాలు అంటున్నాం కానీ కొంతమంది ఇంకా స్ట్రక్చర్స్ కట్టుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్నారు తప్పకుండా చేస్తాం ఈ విషయంలో ఎవరు ఎన్ని పుకార్లు లేపినా దయచేసి నమ్మవద్దు అది మీ భూమి ప్రభుత్వం తప్పు వల్ల ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పొరపాటు వల్ల ప్రభుత్వంలో ఒక అధికారి చేసిన గతంలో చేసిన పొరపాటు వల్ల మీకు కాకుండా పోయింది అనవసరంగా ప్రోహిబిటెడ్ లిస్టులో పడింది మీ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ విషయం ఎన్నో వేదికల మీద అందరికీ వివరించి చెప్పిన తర్వాత నిజానికి అయితే అది మీకు ఫ్రీగా చేయాలి ఒక పైసా కూడా తీసుకోకుండా చేయాలి కానీ ఫ్రీగా చేస్తే ఇవాళ రేపు కోట్లు కానీ ఇంకోరు కానీ ఇబ్బంది పెడతారేమో ఉచితంగా ఎందుకు అంటారేమో అని చెప్పి నామినల్గా రెండు వందల యాభై రూపాయలు గజానికి పెట్టాం అంత తప్ప మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకొని ఆ పని చేయాలన్నది కాదు ప్రభుత్వం తాను చేసిన పొరపాటును తాను సవరించుకుంటూ ఈ పద్దెనిమిది వేల కుటుంబాలకు లాభం చేయాలనే ఒక మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది తప్ప వేరే ఉద్దేశాలేమీ లేవు ఎమ్మెల్యే గారు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా నేను సావధానంగా విన్నాను మా అధికారులు అందరూ కూడా నోట్ చేసుకున్నారు తప్పకుండా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నాది నాకు మీ ఎమ్మెల్యే గారిలో బాగా నచ్చేది ఒకటి ఉంది ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు నాకు ఫతుల్గూడాలో ఫతుళ్ళగూడాలో ఒక మోడర్న్ హెచ్ఎండిఏ దగ్గర నుంచి మాకు స్థలం ఇప్పియండి ఒక మోడర్న్ శ్మశాన వాటిక కడతాను అన్నారు తప్పకుండా కట్టండి నాకేం అభ్యంతరం లేదు పక్కన ఎవరో కొంతమంది అభ్యంతరం చెప్పినా తనే దగ్గర ఉండి వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి కట్టి నన్ను ఇనాగరేషన్ పిలిచినారు పిలిచిన తర్వాత నేను అక్కడ పోయినాను ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ ఒకటి కాదు మూడు మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉన్నాయి ఖనన వాటికలు ఉన్నాయి దహన వాటికలు ఉన్నాయి నాకు అర్థం కాలేదు సుధీర్ రెడ్డి గారు నేను అన్నాను ఒకటి ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ మూడు ఒకటే చోట ఆరు ఎకరాలు అనుకుంటా కదా ఆరు ఎకరాల స్థలంలో పక్క పక్కనే చాలా అద్భుతంగా చాలా మోడర్న్గా కట్టింది కడితే నేను సుధీర్ రెడ్డి గారిని అడిగినా ఏమన్నా మూడు ఒకటే చోట కట్టినారు ఎందుకు ఎందుకు ఆలోచన వచ్చింది అన్న ఆయన ఏమన్నాడు తెలుసా బైసాబ్ బతికిన రోజులు కులం మతం పేరు మీద కొట్టుకొని చేస్తున్నాం కనీసం చచ్చిన తర్వాత ఒక దగ్గర ఉంటారు కలిసి ఉంటారు అందుకే కట్టిన అని చెప్పిండు అంటే అట్లా కులము మతం అనే వాసన లేకుండా ప్రాంతము ఇంకోటి అనే ఏ రకమైన వేరే ఆలోచన కానీ వివక్ష కానీ లేకుండా కేవలం తన నియోజకవర్గం తన ప్రజలు బాగుండాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఎగ్జిమలేశం గారు చెప్తా ఉన్నారు కూడా రోడ్డు బాగైంది మా బ్రిడ్జ్ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు పద్నాలుగు కొత్త బ్రిడ్జిలు మూసీ మీద మంజూరు అయినాయి వాటన్నిటికి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేస్తాం తప్పకుండా మళ్ళీ పూర్తి చేసి నేను మీ ఎమ్మెల్యే గారే మళ్ళీ వచ్చి మీ ఆశీర్వాదంతో ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పద్నాలుగు బ్రిడ్జెస్ కూడా మామూలుగా కట్టడం లేదు వాళ్ళ ఒక్క దుర్గం చెరువు బ్రిడ్జ్ చూసే హైదరాబాద్లో ప్రతి సినిమాలో ఇప్పుడు అదే పెడుతున్నారు కొత్త సినిమా ఏదో వస్తుందిలో తప్పకుండా దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితే పెడుతున్నారు రేపు ఈ పద్నాలుగు బ్రిడ్జ్లు కట్టిన తర్వాత సినిమా వాళ్ళు మీ నాగోల్ కూడా వస్తారు సినిమా వాళ్ళు మీ ఎల్వి నగర్ కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకునే పరిస్థితి కూడా తెచ్చే బాధ్యత మాది మీరందరూ కూడా తప్పకుండా దయచేసి నేను కోరేది ఒకటే రాజకీయాలు విమర్శలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎలక్షన్ టైంలో ఒక రెండు మూడు నెలల ముందు ప్రజల ముందు పెట్టాలి తప్ప ఇరవై నాలుగు గంటలు అదే పని అదే బురద అదే రొచ్చు అన్నట్టు వ్యవహారం చేసే పార్టీలను ఒక కంట కనిపెట్టుకుని ఉండండి చిల్లరమల్లర మాటలు ముఖ్యమంత్రి గారి వయస్సు ఆయన అనుభవం ఆయన హోదా ఏవిటి కూడా గౌరవం ఇవ్వకుండా తెల్లారి లేస్తే నోటికొచ్చిన బూతులు నోటికొచ్చిన మాటలు మాకు లేదా నోరు మాకు మాట్లాడరాదా కానీ సంస్కారం అడ్డం కోసం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ సద్విమర్శలు ఉండాలి రాజకీయాల్లో ఆరోపణలు ఉన్నా పర్వాలేదు కానీ ఆధారాలు ఉండాలి ఎటుబడితే అటు మాట్లాడతాం నోటికొచ్చినట్టు అడ్డగోలుగా వాగుతాం అంటే మంచిది కాదు అట్లాంటి పార్టీలను అట్లాంటి నాయకులను తప్పకుండా తిరస్కరించవలసిన బాధ్యత మన హైదరాబాద్ నగరం మీద ఉంది మన హైదరాబాద్ ప్రజల మీద ఉంది అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్తేనే భవిష్యత్తులోనన్న ఈ అడ్డగోలు మాటలు తగ్గుతాయనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ